స్వామ్యులైన బీఆర్ఎస్ నేతలపై నమోదవుతున్న కేసులను ప్రజల్లో పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ నేతలు పొలం పాట పడుతున్నారని నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీసీపీ అధ్యక్షుడు శంకర్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే ఇప్పుడు నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. అబద్ధాలు అసత్యాలతో మరోసారి ప్రజలను రైతులను నమ్మించాలని కేసీఆర్ పర్యటిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే జిల్లాలో బీఆర్ఎస్ నేతలు తిరగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కరువు ఛాయలు వస్తున్న తరుణంలో ప్రజలకు రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు రైతులను రెచ్చగొట్టేలా ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.